రాష్ట్రం మన టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ గోల్కొండ టీవీ. ఫర్ మోర్ అప్డేట్స్ బెల్ బటన్ పై క్లిక్ చేయండి. తెరాస అధిష్టానం తీసుకున్న కీలక నిర్ణయంతో అధికార పార్టీలోని ఓ ఎమ్మెల్యేకు టెన్షన్ తగ్గిందట. తన నియోజకవర్గ పరిధిలోని డివిజన్లో బరిలో నిలిపిన అభ్యర్థిని ఎలా గెలిపించుకోవాలో అనే విషయంలో తలమునకలవుతున్న సదరు ఎమ్మెల్యేకు ప్రతిపక్ష పార్టీ నుంచి ఫోన్ రావడం, ఆ విషయాన్ని అధిష్టానానికి తెలియజేయడం, ఆ వెంటనే అధిష్టానం కీలక నిర్ణయం తీసుకోవడం చకచకా జరిగిపోయాయి. అధిష్టానం నిర్ణయంతో సదరు ఎమ్మెల్యే హమ్మయ్య అంటూ ఊపిరిపీచుకున్నాడన్న ప్రచారం కొనసాగుతుంది. ఇంతకీ టెన్షన్ నుంచి బయటపడ్డ ఎమ్మెల్యే ఎవరు? అసలేం జరిగిందనే విషయంలోకి వెళితే, గతేడాది డిసెంబర్లో జరిగిన గ్రేటర్ ఎన్నికల్లో చావు తప్పి కన్నులొట్టబోయినట్లుగా తెరాస స్వల్ప మెజార్టీతో మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంది. ఊహించని రీతిలో బీజేపీ 50కి పైగా స్థానాల్లో విజయబావుట ఎగరవేసింది. అయితే ప్రమాణ స్వీకారం చేయకుండానే ఎల్బీ నగర్ నియోజకవర్గం పరిధిలోని లింగోజిగూడ డివిజన్ అభ్యర్థి ఆకుల రమేష్ గౌడ్ మృతి చెందాడు. దీంతో రాష్ట్రంలోని 5 మున్సిపల్, 2 కార్పొరేషన్ ఎన్నికలతో పాటు లింగోజిగూడ డివిజన్కు ఈ నెల 30న ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఎల్బీ నగర్ డివిజన్ పరిధిలో జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో ఒక్క స్థానాన్ని కూడా టీఆర్ఎస్ గెలుచుకోలేకపోయింది. దీంతో ఆ నియోజకవర్గ తెరాస ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి అధిష్టానం వద్ద తలెత్తుకోలేని పరిస్థితి ఏర్పడిందట. ఒక్క డివిజన్ను కూడా గెలుచుకోలేకపోవడంతో అధిష్టానం పెద్దలు చివాట్లు పెట్టినట్లు అప్పట్లో ప్రచారం సాగింది. తాజాగా ఎల్బీ నగర్ డివిజన్లోని లింగోజిగూడకు ఉప ఎన్నిక రావడంతో ఎలాగైనా తెరాస అభ్యర్థిని గెలిపించుకోవాలన్న పట్టుదలతో సుధీర్ రెడ్డి ఉన్నారు. ఈ క్రమంలో లింగోజిగూడలో తాము నిలిపిన అభ్యర్థిని ఏకగ్రీవం చేయాలని బీజేపీ నేతలు సుధీర్ రెడ్డిని కోరారు. ఈ విషయాన్ని మంత్రి కేటీఆర్కు తెలియజేయడం సీఎం కేసీఆర్ సూచనలతో కేటీఆర్కు ఓకే చెప్పారు. దీంతో బీజేపీ నేతలు సుధీర్ రెడ్డితో కలిసి కేటీఆర్ను కలవటం, తెరాస తరపున అభ్యర్థిని బరిలోకి దింపడం లేదని చెప్పడం చకచకా జరిగిపోయాయి. అధిష్టానం నిర్ణయంతో సుధీర్ రెడ్డి ఊపిరి పీల్చుకున్నారట. ఇప్పటికే డివిజన్ పరిధిలో బీజేపీ బలంగా ఉండడంతో తెరాస అభ్యర్థిని ఎలా గెలిపించుకోవాలన్న టెన్షన్ సుధీర్ రెడ్డిని వెంటాడుతుంది. ఇదే సమయంలో అధిష్టానం నిర్ణయం ఆయనలో టెన్షన్ను తొలగించిందన్న చర్చ స్థానికంగా సాగుతుంది. సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి, నిజాలు చెప్పే పత్రికలు రావాలి. నిజం మా నైజం మెట్రో పక్క తెలంగాణ.